ఎక్స్ప్రెస్ రైళ్లలో ఐదు సాధారణ భోగిల సాధన సమితి జాతీయ కన్వీనర్గా ఉన్నాను మనం ప్రతిరోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల జనాభాలో ప్రతిరోజు ముప్పై నుండి నలభై కోట్ల మంది వాళ్ళు నిత్యావసరాల రీత్యా విద్య వైద్యం తదితర అవసరాల రీత్యా రైల్వేలను ఆశ్రయిస్తూ ఉన్నారు సో వీరందరికీ ఉన్నటువంటి సమస్య ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్ళల్లో రెండు సాధారణ భోగిలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి సో దాంతో ప్రయాణం చేసే సాధారణ ప్రయాణికులు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఆ బాత్రూమ్ల దగ్గర బాత్రూమ్లలో అక్కడ ఎక్కువ రద్దీ ఉండటం వల్ల వారి యొక్క ఇబ్బందులు అగమ్యగోచరంగా అగమ్య ఉన్నాయి సో ఇటీవల మహబూబాబాదు స్టేషన్లో జరిగినటువంటి ఒక దళిత స్త్రీ చిన్న పాపను ఎత్తుకొని రైలు కింద పడి ఆ తర్వాత పాప చనిపోవడం కడుపులో ఉన్న పిండం కూడా చనిపోవడం జరిగింది సో ఆ ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన నేను ఒక సామాజికవేత్తగా దేశవ్యాప్త కోటుతరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టాను ఈ సమస్యను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది దీని యొక్క ప్రధాన కర్తవ్యం మేము కోరుకున్నది ఒకటే ఏంటంటే మా విజ్ఞప్తి విన్న మా విజ్ఞప్తి విన్నపం ఏంటంటే ప్రతి ఎక్స్ప్రెస్ రైల్లో ఐదు సాధారణ భోగిలు ఉండాలి సో తద్వారా సాధారణ పౌరునికి కొంత సౌకర్యవంతంగా ఉంటుందని కోరుతా ఉన్నాం సో ఈ క్రమంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఒక ఉత్తరం ముక్కను భారతదేశ ప్రధానమంత్రికి అంద రాసి పంపాలని కోరుతున్నాం ఇప్పటికి తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై నాలుగు జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదహారు జిల్లాలు గుజరాత్ రాష్ట్రంలో ఆరు జిల్లాలు తిరిగి ప్రజలను చైతన్యం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిగా సమూహంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరుతున్నాం